దాదాపు 50 ఏళ్ల క్రితం అంటే 1973లో శోభన్ బాబు హీరోగా వచ్చిన ఇదే లోకం సినిమాలు, గుడి వెనక నా స్వామి గుర్రమెక్కు కూకున్నాడు పాట ఆంధ్ర ప్రేక్షక లోకాన్ని ఉరుతులూగించింది. ఆ పాటకు నర్తించింది అప్పటి మేటి తార జ్యోతిలక్ష్మి గారు. జ్యోతిలక్ష్మి గారు 1970వ దశకంలో నృత్య కళాకారిణిగా చలనచిత్ర పరిశ్రమలో ప్రవేశించి తన అందచందాలతో ఆనాటి ప్రేక్షకుల మతిపోగొట్టిన గొప్ప నటీమణి. వ్యాంపు పాత్రలకు పెట్టింది పేరు. ఎన్టీ రామారావు గారు, కృష్ణ వంటి సూపర్ స్టార్ల చిత్రసీమను రాజ్యమేలుతున్న రోజుల్లో జ్యోతిలక్ష్మి లేదా జయమాలిని గారితో ఓ పాటలేని సినిమా చాలా అరుదుగా వచ్చేవి. ముఖ్యంగా 1980వ దశకంలో ఆమె పాట ఒక్కటి ఉంటే చాలు సినిమా సూపర్ హిట్ అన్న ధోరణి కనిపించేది. ఇక ఆమె గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ, నేను తమిళ అయ్యంగార్ల కుటుంబంలో పుట్టా. మా అమ్మా నాన్నలకు మొత్తం 8 మంది సంతానం. నేను పెద్దదాన్ని. జయమాలిని అందరికంటే చిన్నది. 8 మందిలో 5 ఆడపిల్లలం. చిన్నతనంలోనే నన్ను మా మేనత్త ఎస్పీఎల్ ధనలక్ష్మి పెంపకం తీసుకున్నారు. ఆమె వద్దే పెరిగా. ఆమె అప్పటికే మంచి హీరోయిన్. ఇక ఆ తర్వాతే జ్యోతిని కాస్త జ్యోతిలక్ష్మినయ్యా. పేరు పొందిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ టిఆర్ రామన్న మా అన్నయ్యే, పెద్దమ్మ కొడుకు. నేను 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆయనే ఎంజీఆర్ సినిమా పేరు గుర్తులేదు, అందులో ఒక పాటలో డ్యాన్సు చేయించారు. 8 ఏళ్లప్పుడు శివాజీ గణేశన్ చిత్రం కార్తవరాయన్ కథలో డ్యాన్సు చేశా. ఆ తర్వాత పెద్దయ్యాక 1963లో విడుదలైన తమిళ చిత్రం పెరియ ఎడత్ పెన్తూ మళ్ళీ సినిమాలోకి వచ్చా. ఆ సినిమాలో ఎంజి రామచంద్రన్ హీరో. అందులో నగేష్ నరసన వల్లి అనే పాత్ర చేశా. అది కామెడీ రోల్. ఆ పాత్ర నాకు బాగానే గుర్తింపు తెచ్చింది. నాకు గుర్తున్నంత వరకు తెలుగులో చేసిన తొలి సినిమా పెద్దక్కయ్య. అది 1967లో వచ్చింది. అందులో డాన్సర్గా చేశా. చిన్నప్పుడే నేను రామయ్య పిల్లయ్య వద్ద భరతనాట్యం నేర్చుకున్నా. అందువల్ల సినిమా డాన్సులు నాకు కష్టమనిపించలేదు. వాటి కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోకపోయినా భరతనాట్యమే అందుకు ఉపకరించింది. అందుకే ఎటువంటి క్లిష్టమైన డ్యాన్సనైనా చేయగలిగా. ఇక ఆ వెంటనే రామన్న హిందీలో నిర్మించిన పాయల్ కి ఝంకార్ చిత్రంలో కిషోర్ కుమార్ సరసన హీరోయిన్గా నటించారు. ఆ సినిమా విజయవంతమైంది. ఇక ఆ తర్వాత మలయాళ దర్శకుడు విన్సెంట్ నిర్మించిన మురప్పెన్లో నజీర్ చెల్లెలుగా నటించారు. అన్నా చెల్లెల అనురాగ బంధం నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలో జ్యోతిలక్ష్మి గారు నటనకు జాతీయ స్థాయిలో బహుమతి లభించింది. ఆమెకు బహుమతి ప్రదానం చేసింది కూడా అలనాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ కావడం విశేషం. ఇక 1967లో తోట సుబ్బారావు గారు నిర్మించిన పెద్దక్కయ్యతో జ్యోతిలక్ష్మి గారు తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టారు. నిన్న గడిచిపోయే, ఎన్నడూ మురిరాదు అనే గాలిబ్ గీతం వంటి సాకీతో మొదలై వెరబూసెను వలపులు రోజా అంటూ సాగే హరినాథ్ పాటకు జ్యోతిలక్ష్మి గారు నాట్యం చేశారు. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి గారు తెలుగు సినిమాల్లో ఎన్నెన్నో ఐటమ్ సాంగ్స్కు నాట్యం చేశారు. ఆ రోజుల్లో నిర్మించిన సినిమాలలో కథకు ప్రధానంగా వ్యాంపుగా చాలా పాత్రలు వచ్చేవి. వ్యాంపు పాత్రకు ఒక క్లబ్ డాన్స్ తప్పనిసరిగా ఉండేది. అందుకే వ్యాంప్ పాత్రలు ఆమెకు కుప్పలు తెప్పలుగా వచ్చి పడేవి. అప్పుడప్పుడు కమెడియన్గా, లేడీ విలన్గా జ్యోతిలక్ష్మి గారు రాణించారు. అలా మొదలైన జ్యోతిలక్ష్మి గారి ప్రస్థానం తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలకు ఎగబాకింది. హీరోయిన్గా జ్యోతిలక్ష్మి గారు దాదాపు 30 సినిమాలు నటించారు. నయి రోహిణి, కోయి గులాం నహి, ఉస్తాద్ మేరానాం, పగబట్టిన పడుచు, జేమ్స్ బాండ్, 777, లేడీ జేమ్స్ బాండ్, పిల్లా పిడుగా, గుండెలు తీసిన మొనగాడు, గంధర్వ కన్య సినిమాలలో ప్రధాన పాత్ర జ్యోతిలక్ష్మి గారిదే. తమిళంలో జ్యోతిలక్ష్మి గారు 10 సినిమాల దాకా హీరోయిన్గా నటించారు. హీరోయిన్గా జ్యోతిలక్ష్మి గారు రాణించినా నిర్మాతలు, దర్శకులు ఆమెను వ్యాంపు పాత్రలకే ఎక్కువగా ఇష్టపడేవారు. అందుకు కారణం అటువంటి పాత్రకు ఆ రోజుల్లో మంచి క్రేజ్ ఉండటం. క్లబ్ డాన్సులు ఉండటమే ఒక రకంగా చెప్పాలి అంటే జ్యోతిలక్ష్మి గారు రాకతోనే వ్యాంపు పాత్రలకు క్రేజ్ పెరిగింది. ఇదా లోకం సినిమాలు, గుడి వెనక నా స్వామి గుర్రమెక్కి కూసున్నాడు, అమ్మ మాటలు, మాయిదారి సిన్నోడు, మనసే లాగేసుండు పాట, సర్దార్ పాపారాయుడు సినిమాలు, జ్యోతిలక్ష్మి చీరకట్టింది పాట, ప్రేమనగర్లో లే 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 నారాజా పాటలకు ప్రేక్షకులు ఎగబడ్డారు. ఈ పాటల కోసం అందులో జ్యోతిలక్ష్మి గారి డాన్సుల కోసమే ప్రేక్షకులు ఈ సినిమాలకు మళ్లీ మళ్లీ చూశారు అనడంలో సందేహం లేదు. ముత్యాల ముగ్గు సినిమాతో వెండి తెరపైకి వచ్చిన జ్యోతిలక్ష్మి గారి చెల్లెలు జయమాలిని ఆమెకు మంచి పోటీగా వచ్చారు. ఇద్దరు నువ్వా నేనా అంటూ నాట్యం చేసేవారు. ఇక జ్యోతిలక్ష్మి గారు ఎక్కువగా నటించింది తెలుగు సినిమాల్లోనే. మొత్తం మీద ఆమె నటించిన సినిమాలు 500కు పైనే ఉంటాయి. 1980లో జ్యోతిలక్ష్మి గారు కెమెరామెన్ సాయి ప్రసాద్ను వివాహం చేసుకున్నారు. ప్రముఖ కెమెరామెన్ దేవరాజ్ సాయి ప్రసాద్కు అన్నయ్యే.
జ్యోతిలక్ష్మి గారు నటించిన కొన్ని చిత్రాలకు సాయి ప్రసాద్ కెమెరామ్యాన్ గా పనిచేశారు. ఆ సందర్భంగా ఇద్దరు మనసులు కలిసి ఓ ఇంటి వారు అయ్యారు. ఇక పెళ్లైన ఏడాదికే జ్యోతిలక్ష్మి గారి దంపతులకు ఓ కూతురు పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత జ్యోతిలక్ష్మి గారు నటించిన మొదటి చిత్రం కురుక్షేత్రం. జ్యోతిలక్ష్మి గారు కూతురు జ్యోతి మీనా. ఆమె కూడా దాదాపు 25 చిత్రాల్లో నటించారు. ఆ తరువాత నటనకు స్వస్తి చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత వారు అమెరికాలో స్థిరపడ్డారు. ఇక జ్యోతిలక్ష్మి గారి నృత్యం ద్వారా, ఆమె చేసిన డాన్సుల ద్వారా ఒక తరాన్ని ఎంతగానో ఉరుతొలగించారు. క్లబ్ డాన్సులకు ట్రెండ్ సెట్టర్గా నిలిచారు. ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి గారిని తెర మీద దర్శనమివ్వగానే ఆమెను దగ్గరగా చూడాలని కుర్రకారు నేల క్లాసులకే పరిగెత్తేవారట. ఏది ఏమైనా గొప్ప డాన్సర్ నటి జ్యోతిలక్ష్మి గారు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లుగా ఆలస్యంగా తెలిసింది. దానికి తోడు వైరల్ ఫీవర్తో చెన్నైలో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2016 ఆగస్టు 9 తెల్లవారుజామున కన్నుమూశారు. మరి అటువంటి జ్యోతిలక్ష్మి గారి డ్యాన్స్ నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు మనం జ్యోతిలక్ష్మి గారి ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని రేర్ అన్సీన్ ఫొటోస్ని చూసేద్దాం. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. మన ఎస్ఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.